ఈరోజు కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్, రసాయన శక్తి విద్యుత్ శక్తిగా ఏ విధంగా వాడుతుంది అనేది మన పిల్లలు నిమ్మకాయల ద్వారా లో కాస్ట్ నో కాస్ట్ నిమ్మకాయల ద్వారా ఈ ప్రయోగం చేశారు, దీన్ని ఎలా వస్తుందో పరిశీలించండి. Take a three lemons, insert a copper plate in the lemon as a anode, zinc plate in the lemon as a cathode. We connect wires in the lemon in the series in the circuit. In circuit, we connect LED bulb. When we close the circuit, the bulb is glow. Reason, the chemical reaction produced free of electrons. Electrons pass through the circuit in the bulb is glow. All acid like citric acid show electric conductivity. The produce free of electrons. ఒకసారి చూపిస్తాడు చూడండి ఎలా అవుతుందో. చూడండి ఇక్కడ బ్యాటరీతో కనెక్షన్తో పని లేకుండానే ఫ్లాష్ అయినా, బ్యాటరీతో కనెక్షన్తో పని లేకుండానే విద్యుత్ శక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారి అక్కడ ఎల్ఈడి బల్బ్ పెరిగింది. ఈ విధంగా మనం అన్ని సిట్రిక్ ఆమ్లాలకు సంబంధించినవి ఎన్ని యాసిడ్స్లో కూడా ఈ విధంగా మనం కరెంట్ని ప్రసరింపజేయచ్చని ఈ ప్రయోగం ద్వారా మనం రుజువు చేసాం. ఓకే, చెప్పండి. ఆఫీస్ ఏమైనా